హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో మావిడ దోశలు చేద్దామని చెప్పేసి ప్రభుత్వ రేషన్ షాపు నుంచి తెచ్చిన రైసు నానబెట్టింది. అలా నానబెట్టిన రైసు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మిక్సీ పడదామని చెప్పేసి వచ్చి చూడగా షాక్ అయింది. అది ఎందుకంటారా, అదే అండి, నీళ్ళల్లో తేలియాడుతున్న బియ్యపు గింజలను చూసి. అదేంటి ఎప్పుడు లేనిది ఇలాగా తేలియాడుతున్నాయని చెప్పేసి ఫస్ట్ వచ్చిన డౌట్ ఏంటంటే ఇవి ఏమైనా ప్లాస్టిక్ రైసా అని చెప్పేసి అనుకున్నాము. ఆ తర్వాత వాటి గురించి ఆరా తీయగా ఇవి ప్లాస్టిక్ రైస్ కాదు, అవి ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఫోర్టిఫైడ్ రైస్ అని తెలుసుకున్నాము. అయితే ఫోర్టిఫైడ్ రైస్ అనగా ఫోర్టిఫైడ్ రైసు వడ్లు పట్టించేటప్పుడు రైసు సపరేట్గా, అలాగే ఇందులో ఉంచి నూకలు కూడా సపరేట్గా వస్తాయి. అలా వచ్చినటువంటి నూకల్ని పిండిలాగా మార్చి వాటిని కర్లన్ రూపంలో తయారు చేస్తారు. అలా తయారు చేసిన వాటిలో ఐరన్ 42.5 మిల్లీగ్రాములు, ఫోలిక్ యాసిడ్ 12.50 మైక్రోగ్రామ్స్, బి12 12.50 మైక్రోగ్రామ్స్ ఈ యొక్క పిండిలో మిక్సీ చేస్తారు. ఈ యొక్క తయారు చేసినటువంటి 4-5 రైస్ను 90 కిలోల నార్మల్ రైస్లో ఒక 10 కేజీల 45 రైస్ను ఇలా తయారు చేసినటువంటి 45 రైసు 2018 నుంచి అమల్లోకి ఉందంట. దీనిని ఫస్ట్గా అంగన్వాడీ కేంద్రాలకు అలాగే మధ్యాహ్న భోజన పథకం కింద కూడా అందుబాటులోకి అప్పుడున్నటువంటి మోడీ గారి గవర్నమెంట్లో అమల్లోకి తీసుకొచ్చారు. ఇలా తయారు చేసినటువంటి 45 రైస్ వల్ల లాభాలు ఏమిటనగా రక్తహీనత, అంటే స్త్రీలలో కానీ పురుషులలో కానీ ఈ రోజులలో అన్నీ పురుగుల మందులు ఎక్కువ వాడకం జరగడం వలన పోషకాహార లోపాలు చాలానే ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకు గాను ఈ యొక్క 45 రక్తహీనతకి ఎంతగానో తోడ్పడుతుంది. గర్భిణీ స్త్రీలలో బాలికలలో ఇలాంటివి గమనిస్తూ ఉంటాం. ఇందువలన ప్రతి ఇంట్లో ఇలాగే తేలియాడుతున్న బియ్యం చూసి ప్లాస్టిక్ బియ్యం అనుకోని చెప్పేసి బయట పాడేయకండి. అలాగే తిని మంచి ఆరోగ్యాన్ని సంపాదించుకోండి.